అమెరికా నాటో ఈయు ఈ రెండు పేర్లతో ప్రపంచంలో ఒక కూటమిని సృష్టించుకుంది ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం నడిచే కాలంలో యుఎస్ఎస్ఆర్ టీ యుఎస్ఏటీ ఇట్లా రెండు బృందాలుగా ప్రపంచం విడిపోయింది అందులో భారతదేశం ఎటుండాలి అన్నప్పుడు మనం అలీన విదేశాంగ విధానం అని చెప్పాం అంటే మేము ఏ కూటమిలో జర్మనీ కానీ రష్యా కూటమికి ఫేవర్గా ఉంటూ వచ్చాం ఇప్పుడు నిజమైన న్యూట్రాలిటీ పాటిస్తోంది భారతదేశం కాకపోతే ఇప్పుడు మనం బ్రిక్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ మొన్నటిసారి అధ్యక్షత వహించాం మొన్న తర్వాత సౌత్ ఆఫ్రికా తీసుకుంది ఆ బ్రిక్స్ని ఇప్పుడు చైనా రష్యా కలిపి అమెరికా ప్ర ప్రయోగిస్తున్న లేదా పెంచి పోషిస్తున్న యూ నాటోలకు పోటీగా తయారు చేయాలనుకుంటున్నారు అంటే ఇంకొక కూటమి కిందకి తయారు ఇది రష్యా కూటమి లేదా చైనా రష్యాల కూటమి అన్నటువంటి రూట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే నాటో ప్లస్ అని ఎట్లయితే చేర్చుకుంటున్నారో అట్లాగే ఇక్కడ బ్రిక్స్ ప్లస్ అన్నటువంటి పేరుతో మరికొంతమందిని చేర్చుకోవాలి వాస్తవంగా మననే నాలుగు దేశాలకు సంబంధించి చేర్చుకోవడానికి ఒప్పుకుంటే నాటో భా భాగస్వామ్య దేశాలను కూడా ఇందులో చేర్చుకునే ప్రయత్నం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం దీన్ని భారత్ తప్పుబడుతుంది ఓవరాల్గా బ్రిక్స్ రష్యా చైనాల స్వార్థానికి బలైపోతుందా ఏంటనేది చూడాలి